Hello friends, good morning, welcome to my channel Aisha Sevenly Creations. Andaru ela unnaru, nenaithe chala chala bagunnanandi. Ee roju nenu meeku mulakkada tomato recipe ela cheyalo chupinchabothunnanu. Ee mulakkada tomato recipe ne chala simple andi, idi gravy la untundi. Munduga ee recipe kavalsina padarthalu ento chuddamandi. Tarigina mulakkadalu, tarigina tomato, sannaga tarigina ullipayalu, pachimirchi, కొబ్బరి పేస్ట్, ఉప్పు, పసుపు, కారం మరియు కూరకు సరిపడినంత ఆయిల్ అండి. ఇక్కడ కొబ్బరి పేస్ట్ లో ఏ ఏ పదార్థాలు వాడాను ఇప్పుడు చూద్దాము. ఎండు కొబ్బరి, ధనియాలు, అల్లం, వెల్లుల్లి ఈ నాలుగు ఇంగ్రీడియంట్స్ కలిపి కొద్దిగా వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోవాలండి పేస్ట్ లాగా. ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకున్నానండి. అందులో కూరకి సరిపడినంత ఆయిల్ పోసుకున్నాను. ఈ ఆయిల్ వేడేంత వరకు వెయిట్ చేయాలి. ఈ ఆయిల్ వేడయ్యే లోపు మీరు కొబ్బరి పేస్ట్ని తయారు చేసుకోవచ్చండి. నేనైతే ముందుగానే తయారు చేసి పెట్టుకున్నాను, మీకు చూపించాలి కాబట్టి. ఇక్కడ నేను ఆయిల్ హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తున్నాను. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఇందులో ముందుగా కొద్దిగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలండి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ నేను కడిగి పెట్టుకున్న ములక్కాడ ముక్కల్ని వేసుకుంటున్నానండి. ములక్కాడ ముక్కలు వేసుకున్న తర్వాత ఇది కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల దాని పచ్చి వాసన అంతా పోతుంది. పచ్చి వాసన పోతే కూర కూడా చాలా బాగుంటుందండి. ఇక్కడ వంట మా మమ్మీ చేస్తున్నారండి. మా మమ్మీ వంటలు చాలా బాగా చేస్తారు, ఎందుకంటే పెద్దవాళ్ళకి ఎక్స్పీరియన్స్ చాలా ఎక్కువగా ఉంటుందండి. సో అందుకని వాళ్ళు ఏ కూర చేసినా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ ములక్కాడ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ములక్కాడలు తొందరగా ఫ్రై అయిపోతాయండి, అలాగే తొందరగా ఉడికిపోతాయి కూడా. సో అందుకే ఇక్కడ కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ పోసి మూత పెట్టుకొని ములక్కాడలు మగ్గే వరకు ఉంచుకోవాలండి.
వేయించుకున్న తర్వాత ఇక్కడ ములక్కాడ అనేది హాఫ్ బాయిల్ అవుతుందండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కారం మరియు కొబ్బరి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కొబ్బరి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా సేపు మూత పెట్టుకొని మళ్ళీ మగ్గించుకోవాలండి. అందులో ఉన్న నీరంతా ఇంకిపోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత తీసి ఇప్పుడు ఇందులో తరిగిన టమాటా యాడ్ చేసుకోవాలండి. టమాటా యాడ్ చేసుకున్నాక బాగా కలుపుకొని మరికొద్దిసేపు మగ్గించుకోవాలి. మరికొద్దిసేపు మూత పెట్టుకొని మగ్గించుకున్న తర్వాత మళ్ళీ అందులో కొద్దిగా వాటర్ పోసుకొని మనకి ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ పోసుకొని బాగా ములక్కాడ ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. బాగా ఉడికిన తర్వాత అందులో ఆయిల్ అనేది పైకి తేలుతుందండి. పైకి తేలిన తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని 5 నిమిషాలు ఉంచుకొని దింపేసుకోవాలి. నాకు ఇక్కడ కొత్తిమీర లేదు కాబట్టి నేను వేయట్లేదు. మీ దగ్గర కొత్తిమీర ఉన్నట్టయితే కొత్తిమీర కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, రుచికరమైన ములక్కాయ టమాటా కర్రీ రెడీ. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్.